నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, బీఆర్సీ సెంటర్, నెల్లూరు. నమస్తే అండి, నేను మీ డాక్టర్ పి పెంజలరావు, ఎండి ఆయుర్వేద. ఈరోజు మనం కరోనా గురించి సంక్షిప్తంగా మరియు వివరంగా తెలుసుకుందాం. కరోనా ఇదేమి మనకు కొత్తగా వచ్చిందేం కాదు, మన ఆయుర్వేదంలో అనాదిగా ఎప్పుడో చెప్పి ఉన్నారు. అయితే దీన్ని ఆయుర్వేదంలో జనపద ధ్వంసం అంటారు. జనపద ధ్వంసం అంటే మనకి వాడుక భాషలో కావాలంటే ఎయిర్ బోర్న్ పొల్యూషన్ కానీ, వాటర్ బోర్న్ పొల్యూషన్ కానీ, ల్యాండ్ పొల్యూషన్ కానీ, అలా ఆయుర్వేదంలో ఉదక, వాయు, జల అట్లా చాలా పొల్యూషన్స్ చెప్పున్నారన్నమాట. ఆ కోవకు చెందిందే ఈ కరోనా అన్నమాట. అయితే ఇది మెయిన్గా ఎయిర్ బోర్న్ పొల్యూషన్. ఇది ఏంటంటే దీని యొక్క మెయిన్ టార్గెటెడ్ ఆర్గాన్ లంగ్స్, ఊపిరితిత్తులు అన్నమాట. ఈ ఊపిరితిత్తుల్లో ఏమవుతుంది, మన శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఆ ప్రక్రియని కొంచెం నెమ్మదిస్తుంది. అయితే ఎలా నెమ్మదిస్తుంది, ఈ యొక్క సార్క్ వైరస్ ఇది ఏం చేస్తుందంటే, కరోనా రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి హైపర్ట్రోఫీ అండ్ హైపర్ప్లాసియా అంటారు. హైపర్ట్రోఫీ అంటే వాటి యొక్క కణజాలం యొక్క సంఖ్య, సైజు, పరిణామాన్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. హైపర్ప్లాసియా అంటే వాటి యొక్క నెంబర్ వృద్ధి చేసుకుంటుంది. ఎప్పుడైతే అవి శరీరంలో ఎంటర్ అవుతాయో వెంటనే వాటి యొక్క తీవ్ర ప్రభావాన్ని మనకి ఎప్పుడూ చూపించదు. ఫస్ట్ వాటి యొక్క కణజాల పరిమాణాన్ని పెంచుకుంటుంది, తర్వాత కణజాలాల సంఖ్య వృద్ధి చేసుకుంటుంది, దాని తర్వాత వాటి యొక్క ప్రభావాన్ని నెమ్మదిగా స్టార్ట్ చేస్తుంది. ఎలా అంటే ఒక మామూలు జలుబుగా స్టార్ట్ చేస్తుంది. ఒక జలుబు ఎలా స్టార్ట్ అవుతుంది, దాంతో అసోసియేటెడ్గా తుమ్ములు రావటము, దగ్గు ఉండడము, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, ఫీవర్ వచ్చినప్పుడు ఓన్లీ ఈవినింగ్ టైంలో మాత్రమే కొంచెం రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది, నీరసంగా ఉండడము, రుచి తెలియకపోవడము, స్మెల్ మన యొక్క అది గుడ్ స్మెల్లా బ్యాడ్ స్మెల్లా ఐడెంటిఫై చేయలేకపోవడము, చాలా సింపుల్ థింగ్స్ని ఈ యొక్క కరోనా ఇన్ఫెక్షన్ వల్ల చాలామంది లాస్ అయ్యారన్నమాట. అయితే ఈ యొక్క కరోనాని మెయిన్గా ఒక ట్రావెలింగ్, ఎవరైనా అబ్రాడ్ నుంచి వచ్చినా కానీ ఒకరి నుంచి ఇంకొకరి కంటాజియస్గా ఇన్ఫెక్షియస్ డిసీజ్ అన్నమాట. దీన్ని ఎలా నివారించుకోవాలి అంటే చాలా మనకు సులువైన పద్ధతులే ఉన్నాయి. ఒకటి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, రెండవది శానిటైజేషన్, ప్రాపర్ శానిటైజేషన్, తర్వాత హ్యాండ్ వాష్. మనం ఎప్పుడైతే బయట నుంచి వచ్చామో మన కాళ్ళు చేతులు శుభ్రంగా తడుచుకొని కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత మాత్రమే ఇంట్లోకి రావాలి. తర్వాత శుద్ధమైన ఆహారం, అప్పుడే వండినటువంటి వేడి అన్నం కానీ, అన్నం రాత్రి మిగిలితే దాన్ని వేడి చేసి పొద్దున్న తినడం, ఆ పద్ధతులు ఎప్పుడు ఫాలో కాకూడదు. వీటి వల్ల ఏమవుతుందంటే ఇంకా స్పైసీ ఫుడ్స్, ఆ ఫాస్ట్ ఫుడ్స్ వల్ల ఇంకా వాటికి ఫేవరబుల్ కండిషన్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. కాబట్టి వీటిని ఎలా అరికట్టాలా, ఫస్ట్ ఎప్పుడైనా మనం వేడి నీళ్ళే తీసుకోవడానికి ప్రాముఖ్యతని ఇవ్వాలి, తర్వాత అప్పుడే వండినటువంటి వేడి ఆహారం తీసుకోవడము, తర్వాత మాస్క్ ఇది తప్పనిసరిగా ధరించాలి. మాస్క్ ఎలా ధరించాలి, మన ముక్కు నోరు రెండు కవర్ అయ్యేలాగా మనం తీసుకోవాల్సిన పద్ధతి ఇది. అయితే ఎప్పుడైనా ఈ కరోనా ఒకరి నుంచి ఒకరికి సోకుతూ ఉంటుంది, సోకిన తర్వాత మనకి ఒక భయం ఉంటుంది, అయ్యో అతనికి కరోనా వచ్చింది, మనం ఎలా దీన్ని ఐడెంటిఫై చేసుకోవాలి, మనకి కరోనా వచ్చిందా లేదా. ఒక కోవిడ్ టెస్ట్ ఉంటాయి మనకి ఫెమిలియర్గా, పీసీఆర్ టెస్ట్, పొలిమరేస్ చైన్ రియాక్షన్ టెస్ట్. ఇది ఏం చేస్తుందంటే యాంటీజెన్ యొక్క యాంటీబాడీని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుంది ఈ టెస్ట్ ద్వారా. ఒకవేళ ఆ పద్ధతులు కాకపోతే ఇంకా స్పుటమ్ టెస్ట్ అంటారు, స్పుటమ్ మన గల్ల పరీక్ష అంటారు, దాంట్లో ఇసినోఫిల్స్ ఏమైనా ఎక్కువగా రైజ్ అయి ఉన్నాయా, లేకుంటే సిబిసి అంటారు, కంప్లీట్ బ్లడ్ కౌంట్, దీంట్లో ఏమైనా రైజ్ ఆఫ్ ఇసినోఫిల్స్ ఏమైనా ఎక్కువగా వృద్ధి చెందున్నాయా, బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ రైజ్ అయి ఉన్నాయా. తర్వాత కూమ్ టెస్ట్ అంటారు, ఈ యొక్క మన యాంటీజెన్స్ అవి కాకుండా బాడీలో జీన్స్ ఉంటాయి, ఐజీఎమ్, ఐజీజి, ఈ యొక్క యాంటీబాడీస్లో ఏమైనా వృద్ధి చెందున్నాయా, అవి మన టెస్ట్ చేయడం వల్ల మనకి ఈజీగా తెలుస్తుంది. ఇంకా అధునాతనంగా సిటీ స్కాన్ లంగ్స్కి కానీ,
లేదంటే సింపుల్ చెస్ట్ ఎక్స్రే, వీటి ద్వారా మనం సింపుల్గా అతి సులువుగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. డాక్టర్ గారు, అసలు కరోనా ఎలా వస్తుంది? అయితే ఈ కరోనా ఎలా వస్తుంది? కరోనా ఇందాక మనం చర్చించుకున్న విధంగా, ఒకటి ఏమైనా ట్రావెలింగ్, ఎవరైనా అబ్రాడ్ నుంచి ఫారిన్ నుంచి మన దేశానికి రావడం కానీ, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి రావడం కానీ, వాళ్ళ ఎవరైనా ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ ఉంటే వాళ్ళ ద్వారా మనకి సోకుతుంది. అయితే ఇది ఎయిర్బోన్, గాలి ద్వారా అతి వేగంగా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఎందుకంటే మనకి ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే లంగ్లో ఇన్ఫెక్ట్ అవుతుందో, వాటి యొక్క పరిణామం నెమ్మదిగా 2-3 రోజుల్లో వాటి యొక్క లక్షణాలని మనకి బాడీలో చూపిస్తుంది అన్నమాట. అది బాడీ నీరసంగా ఉండడం కానీ, తలనొప్పి రావడం కానీ, వాళ్ళ యొక్క జీవన శైలిలో మార్పులు, వాళ్ళు చేసే రొటీన్ డైలీ వర్క్స్ కూడా యాక్టివ్గా చేసుకోలేకపోవడము, ఆకలి మందాగ్ని, ఆకలి నశించడము, రుచి తెలియకపోవడము. తర్వాత ఈ కరోనాని వీళ్ళు మెయిన్గా మనం కరోనా రోజుల్లో చూసుకుంటే చాలామంది భయంతోనే వాళ్ళు చనిపోవడం జరిగింది. ద బెస్ట్ మెడిసిన్ ఈజ్ ధైర్యం, కరేజ్. మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో అది ఎటువంటి వ్యాధి అయినా సరే తగ్గుముఖం పొందుతుంది. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, 2 పద్ధతులు చెప్తుంది. ఒకటి రోగ బలం, రోగి బలం. రోగ బలం, మనకి రోగ బలం ఎప్పుడైతే అధికంగా ఉన్నా కానీ, రోగి బలం అధికంగా ఉంటే, రోగి బలం అంటే మన ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి, ఎప్పుడైతే ఇమ్యూనిటీ బాగుంటుందో మనకి అది రోగం ఎంత పెద్ద రోగమైనా సరే అది అతి సునాయాసంగా స్వల్ప రోజుల్లో తగ్గిపోతుందన్నమాట. ఈ విధంగా మనం ఇమ్యూనిటీని పెంచుకోగలిగితే అతి త్వరగా మనం ఈ కరోనాని అరికట్టుకోవచ్చు. డాక్టర్ గారు, కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అయితే ఈ కరోనా రాకుండా మనం ఫస్ట్ పాటించవలసినది హ్యాండ్ శానిటైజేషన్. మనం చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మాస్క్ ధరించాలి. మాస్క్ అది కూడా చాలా కేర్ తీసుకోవాలి. ఎలా అంటే మన ముక్కు నోరు 2 కవర్ అవ్వాలి. అది మాస్క్ తర్వాత మనం ఇంకో తీసుకోవాల్సిన అత్యుత్తమ జాగ్రత్త ఏంటంటే డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ అంటారు. సోషల్ డిస్టెన్స్ అంటే మనకి మినిమం ఒక 3 ఫీట్ డిస్టెన్స్లో ఉండాలి. వీలైనంత వరకు సొసైటీలో ఎక్కువ క్లోజ్గా ఉండకపోవడమే మనకి మంచిది. ఎక్కువ వీలైనంత వరకు ట్రావెలింగ్ తగ్గించుకోవడం అత్యుత్తమైనటువంటి సూచన. అయితే ఇంకా ఏంటంటే ఈ కరోనాని ఎలా నివారించుకోవచ్చు? ముఖ్యమైన పద్ధతులు ఏంటంటే ఆహార విహారాల్లో మార్పులు, మనం తినే ఆహార విహారాల్లో స్వల్ప మార్పులు చేసుకోగలిగితే మనకి ఈ కరోనా నుంచి చాలా తేలికగా బయటపడగలం. డాక్టర్ గారు, కరోనాను ఎటువంటి టెస్టుల ద్వారా నిర్ధారిస్తారు? కరోనా అనేది మనకి మెయిన్ శ్వాసకోశ వ్యాధుల్లో ఇబ్బంది కలుగజేసేది. దీనికి ఏంటంటే ఇప్పుడు అధునాతనమైన పద్ధతులు వచ్చున్నాయి. ఒకటి మనం ఏమైనా చెస్ట్ ఎక్స్రే ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. చెస్ట్ ఎక్స్రేలో ఏమైనా ఆ లీజన్ ఉన్నా కానీ మనం ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. ఏమైనా హెలార్ లీజన్ ఉందా, ఏమైనా స్ఫుటం ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉందా, ఏమైనా శ్వాసకోశాలు ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉందా తెలిసిపోతుంది. తర్వాత సిటీ చెస్ట్, సిటీ చెస్ట్లో మనకి నార్మల్ ఏంటి, అబ్నార్మల్ ఏంటి అది అది మనం వైద్యుని పర్యవేక్షణలో చూసి ఈజీగా నిర్ధారించవచ్చు. తర్వాత పీసీఆర్ టెస్ట్. ఈ పీసీఆర్ టెస్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇది కరోనా యొక్క యాంటీజెన్, దాని యొక్క యాంటీజెన్ యొక్క ప్రోటీన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసి అది పాజిటివా నెగిటివా నిర్ధారణ చేయగలుగుతుంది. ఇంకోటి కూమ్ టెస్ట్ అంటారు. ఈ కూమ్ టెస్ట్ ద్వారా కూడా మనం ఒక గల్ల పరీక్ష, ఏమైనా స్ఫుటం ఎగ్జామినేషన్, గల్ల పరీక్షలో ఏమైనా ఈ కరోనా వైరస్ యొక్క ఏమైనా ఫారిన్ బాడీస్ ఏమైనా అక్యుములేట్ అయి ఉన్నాయా, వాటి యొక్క హైపర్ ప్లాసియా, హైపర్ ట్రోఫీ లాంటి ఏమైనా ఫినామినల్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత ఈ ఐజీఏ ఐజీఎం యాంటీబాడీస్ యొక్క టెస్ట్ కూడా చేసుకుంటాం. అది కాకుండా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు. ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఏమైనా ఇసినోఫిల్స్ ఏమైనా ఎక్కువగా వృద్ధి ఉన్నాయా, ఉండాల్సిన శాతం కంటే ఎక్కువ ఉన్నాయా, ఈ నిర్ధారించుకొని మనకి వీళ్ళు కరోనాకి ఎఫెక్ట్ అయ్యారని మనం నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, కరోనాలో వచ్చే లక్షణాలు ఏమిటి? మంచి ప్రశ్న. కరోనాలో వచ్చే లక్షణాలు ఏంటంటే, ఇది అతి స్వల్పమైన ఒక జలుబు దగ్గులాగా స్టార్ట్ అవుతుంది. మొదట ఒక జలుబుగా వస్తుంది, తర్వాత
ఒక ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, రాత్రులు జ్వరం రావడము, తర్వాత చలిగా ఉండటము, వాళ్ళు శ్వాస తీసుకుని ఇబ్బందిగా ఫీల్ అవుతారు. శ్వాస తీసుకునే ఇబ్బంది అంటే ఎలా అంటే, వాళ్ళు బ్రీతింగ్ నోటితో తీసుకోవడానికి ఎక్కువ ఎగ్జాగరేటెడ్ అంటారు, కుస్మాల్ బ్రీతింగ్ అంటారు, అంటే ఎయిర్ హంగర్ బ్రీతింగ్, ఆక్సిజన్ కోసం క్రావింగ్ అన్నమాట. ఎందుకు ఇలా అవుతుంది అంటే, బాడీలో ఏమవుతుందంటే ఈ యొక్క ప్యాథోజెన్స్ మ్యూకస్ ఎక్కువ అక్యుములేట్ అవుతుంది, నేరో అవుతుంది అన్నమాట. మనకి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఆల్వియోలే అంటారు, ఈ ఆల్వియోలే అనేది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లంగ్స్ అన్నమాట. ఇవి ఏమవుతాయంటే, ఆ మ్యూకస్ అనేది మినిమం ఉండాల్సినటువంటి నేరో క్యావిటీని ఎక్కువ బ్లాక్ చేసి మనకి బ్రీతింగ్ తీసుకోవడం ఎక్కువ ఇబ్బంది అవుతుంది అన్నమాట. అయితే ఈ బ్రీతింగ్లో చాలా టైప్స్ ఉంటాయన్నమాట. షాలో బ్రీతింగ్ అంటారు, కొంతమందికి కూర్చుంటే రిలీఫ్ ఉంటుంది. తర్వాత వీటిని ఎలా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, ఈ బ్రీతింగ్లో మెయిన్ ఒకటి మనం ప్రాణాయామం చేసుకోవచ్చు. నిత్య జీవన శైలిలో మనం మార్పులు చేసుకోవడం వల్ల వీటి యొక్క లక్షణాలని మనం త్వరగా అరికట్టచ్చు. ఇవి కాకుండా కొంచెం తలనొప్పి రావటము, నీరసంగా ఉండడం, వాళ్ళు చేసుకునే చిన్న రొటీన్ యాక్టివిటీస్ కూడా చాలా లేజీగా ఉండటము, చేసుకోలేకపోవడము, ఎక్కువ నిద్రపోవడము, తర్వాత అలసటగా ఉండటము, వాళ్ళ యొక్క తినే ఆహార విహారాల్లో కూడా మార్పులు రావడం ప్రధానమైనటువంటి కారణం అన్నమాట. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే, కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే, ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. డాక్టర్ గారు, కరోనా వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ కరోనా వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే భయపడతామో మన యొక్క ఇమ్యూన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. అస్సలు ధైర్యంగా ఉండాలి, భయపడనే కూడాల్సిన అవసరం లేదు. ఎలా ఇమ్యూనిటీని ఎన్హెన్స్ చేసుకోవాలా, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఋతువులు, మనకి ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే దినచర్య అండ్ ఋతుచర్య అంటారు. ఋతువుకి అనుగుణంగా దినచర్యల్లో వారి జీవన శైలిలో మార్పులు చేసుకోగలిగితే వాళ్ళు ఎప్పుడు జీవితాన్ని ఆరోగ్యంగా కొనసాగించగలరు. ఇది మన ఆయుర్వేదంలో అనాదిగా ఎప్పుడో చెప్పున్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శిశిర ఋతువు, వసంత ఋతువు, ఈ లేట్ వింటర్, ఎర్లీ వింటర్ అంటారు. ఈ సీజన్స్లో ఏమవుతుందంటే ఈ మంచు కాలం అన్నమాట. ఎప్పుడైతే ఈ మంచు కాలం ఎక్కువ ఉంటుందో ఈ కరోనా లాంటి వైరసెస్కి వాటికి ఫేవరబుల్ కండిషన్స్ అన్నమాట, వాటి యొక్క సంఖ్య వృద్ధి చేసుకోవడానికి ఈ యొక్క కాలము అనుగుణంగా ఉంటుంది. మనం ఈ యొక్క కాలంలో మన యొక్క తినే ఆహార విహారాల్లో, విహారాలంటే మనం చేసుకునే పనుల్లో మార్పులు చేసుకోగలిగితే చాలా తేలికగా వీటి నుంచి మనం బయటపడగలం అన్నమాట. అయితే ఎలా మనం బయటపడగలం? ఒకటి, పొద్దున్న లేచినప్పటి నుంచి మనం నిద్రపోయేంత వరకు ఆ సీజన్లో మాత్రమే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడము, అన్నం అప్పుడే వండినటువంటి ఫ్రెష్గా ఉండేటువంటి వేడి అన్నం తినగలిగితే మనం కొంత ఆ లంగ్స్కి స్ట్రెంగ్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. తర్వాత ప్రాణాయామం, యోగా, ప్రాణాయామము, ధ్యానము, మెడిటేషన్ ఇలాంటివి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన లంగ్స్ యొక్క కెపాసిటీ పెంచుతుంది అన్నమాట. ఎప్పుడైతే లంగ్ యొక్క కెపాసిటీ పెరుగుతుందో వాటి యొక్క వైటల్స్ కెపాసిటీ, ఆక్సిజన్ యొక్క ఎన్హాన్స్మెంట్ అనేది కూడా మనకి ఫ్రీగా ఉంటుందన్నమాట. ఈ యొక్క పద్ధతులు ఉంటాయి ఆక్సిజన్ని ఎలా మనం తీసుకోవడం. ఒకటి, మనకి వెంటిలేషన్ అనేది బాగా ఫ్రీగా ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైతే మనకి వెంటిలేషన్ ఫ్రీగా ఉంటుందో మనకి ఈ యొక్క ఆక్సిజన్ అనేది ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఒకటి, పొల్యూషన్ లేని ఏరియాల్లో ఎక్కువ ఉండడానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. ఈ పొల్యూషన్ ఉన్న ఏరియాల్లో కూడా కొంచెం మనం అవాయిడ్ చేయగలిగితే మనకి అది కూడా ఒక బెనిఫిట్గా ఉంటుందన్నమాట. ఈ కరోనా గురించి మిత్రులారా, మనం మన ఆయుర్వేద గ్రంథాల్లో ఏమేమి చెప్పున్నారు వాటిని మనం యొక్క ఇంట్లో ఉన్నటువంటి పప్పు దినుసులు, ఒంటిల్లో వైద్యం అన్నారు. ఈ ఒంటిల్లో ఉన్నటువంటి మనకి నిత్య సరుకుల ద్వారా మనం ఎలా వీటి నుంచి బయటపడవచ్చు? మొదట పసుపు, హరిద్ర అంటారు ఆయుర్వేదంలో. ఈ పసుపు యొక్క మెయిన్ న్యాచురల్ యాంటీబయాటిక్ అన్నమాట. ఎప్పుడైతే ఈ పసుపుని
మనం కొంచెం చూర్ణంగా చేసుకొని కొంచెం గోరువెచ్చని పాలల్లో లేకుంటే గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి తీసుకోగలిగితే అది బ్రాంకో డైలేటర్గా పనిచేస్తుంది. ఈ కరోనాలో ఏమవుతుందంటే లంగ్స్ని బ్రాంకోస్పాజమ్ అంటే ఉండాల్సినటువంటి కణజాలము ఆర్ క్యావిటీ అది కుషించకపోతుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎయిర్ హంగర్ బ్రీతింగ్ నోటితో తీసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఈ పసుపు మనం గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క బ్రాంకో డైలేటర్ వాటి యొక్క ఉండాల్సినటువంటి నార్మల్ స్థితికి తీసుకొస్తుంది. అలాగే శుంఠి మనకి నిత్య వంటిల్లో ఉండే ఒక అద్భుతమైన ఔషధం. శుంఠి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే శుంఠిని మనం కషాయంగా తీసుకోవడం కానీ శుంఠి టీగా తీసుకోవడం కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఇది మొదట ఆకలిని పెంచుతుంది, రుచిని పెంచుతుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో ధాతువులు అంటారు, రసధాతువు, రక్తధాతు, మాంసధాతు, మేధోధాతు, అస్థి, మజ్జ, శుక్ర అలా ధాతువులు ఉంటాయి. ఈ యొక్క ధాతువుల లెవెల్లో మనకి తిన్న ఆహారం అబ్జర్వ్ అవ్వడానికి కూడా శుంఠి అనేది ఉపయోగపడుతుంది. శుంఠి అనేది ఏం చేస్తుందంటే మన యొక్క తిన్న ఆహారాన్ని డైజెషన్కి హెల్ప్ అవుతుంది. తర్వాత బాడీ పెయిన్స్ శరీరంలో ఏమైనా ఈ కరోనా వల్ల బాడీ పెయిన్స్ వచ్చినా కానీ తగ్గించే శక్తి శుంఠికి ఉంటుందన్నమాట. అలాగే అల్లంని మనం నిత్యం మన వంటలో వాడుకోవడం కానీ అల్లాన్ని మనం కషాయంగా చేసి తీసుకోవడం కానీ చేయగలిగితే అల్లం కూడా మనకి ఈ థ్రోట్లో అక్యుములేట్ అయినటువంటి ఇన్ఫెక్షన్స్ అంతా క్లియర్ చేస్తుంది. ఇది ఆకలిని పెంచుతుంది, తర్వాత లంగ్ యొక్క కెపాసిటీని వృద్ధి చేస్తుంది అన్నమాట. లంగ్ యొక్క కెపాసిటీని ఎలా వృద్ధి చేస్తుంది అంటే వీటికి కొన్ని గుణాలు ఉంటాయి. సూక్ష్మ గుణం అంటారు, సూక్ష్మ గుణము, తీక్ష్ణ గుణం మరియు లఘు గుణం అంటారు. ఈ సూక్ష్మ గుణాల ద్వారా ఏమవుతాయంటే అవి కణజాలం లోపలికి చొచ్చుకెళ్ళగలిగే కెపాసిటీ ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే అవి తిన్న ఆహారాన్ని ఆ ఆక్సిజన్ని మన కణజాలం లోపలికి తీసుకెళ్ళగలిగే కెపాసిటీ వీటికి ఉంటుందన్నమాట. తర్వాత పిప్పలు, ఇది మనకి ఫెమిలియర్గా తెలిసిందే. పిప్పలని మనం కషాయంగా చేసి తీసుకోవచ్చు, లేదంటే పిప్పల్ని కొంచెం ఒక కాల్ స్పూను ఆర్ కాల్ చెంచా స్పూను తేనెతో రంగరిచ్చి మూడు పూట్లు తీసుకోగలిగితే మనకి జలుబున్నా దగ్గున్నా ఈవెన్ కరోనా ఉన్నా కానీ మనం తీసుకోగలిగితే అత్యద్భుతమైనటువంటి ఔషధం అన్నమాట. తర్వాత మనకి ఆయుర్వేదంలో అణుతైలం అని ఉంది. అణుతైలం అనేది మనకి నాసల్ డ్రాప్స్ లాగనమాట, ముక్కులో నాసల్ డ్రాప్స్ లాగా. ఇది ఒక హెర్బల్ మెడికేటెడ్ ఆయిల్ ప్రిపరేషన్ అన్నమాట. ఈ యొక్క అణుతైలం అనేది మనం ముక్కు ద్వారా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది చాలా పాలీ బెనిఫిట్స్ అంటారు, మల్టిపుల్ బెనిఫిట్స్. ఒకటి, శ్వాసకోశ వ్యాధుల్ని నివారిస్తుంది, మనకి బ్రీతింగ్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ముక్కులో ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా, తర్వాత ఓరల్ క్యావిటీలో ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా ఈ యొక్క అణుతైలం తీసుకోవడం వల్ల అది చాలా విశిష్టంగా ఉపయోగపడుతుంది. ఇది అణుతైలం అనేది నర్వస్ సిస్టమ్ మీద కూడా, బ్రెయిన్ మీద కూడా హెల్ప్ అవుతుంది. ఎలా అంటే దీనికి చొచ్చుకుపోయే కెపాసిటీ ఉంటుంది. దీనిలో వాడినటువంటి ఔషధాలు తీక్ష్ణ గుణాన్ని కలిగి ఉంటాయి. తీక్ష్ణ గుణం కలగడం వల్ల ఏమవుతుందంటే షార్ప్నెస్, వీటి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటారు, BBB. ఇవి ఏంటంటే డైరెక్ట్ బ్రెయిన్ యొక్క కణజాలాలోకి చొచ్చుకెళ్తుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా ఔషధం తీసుకున్నాము, ఔషధము అది తిన్నది అరగాల, అరిగి తర్వాత లివర్కి వెళ్ళాలి, లివర్కి వెళ్ళిన తర్వాత హార్ట్కి సర్క్యులేషన్కి వెళ్ళి తర్వాత టార్గెటెడ్ ఆర్గాన్కి రక్తం ద్వారా రీచ్ అవ్వాలి. ఇదంతా కొంత వ్యవధి పడుతుంది. అయితే ఈ అణుతైలం ద్వారా ఏమవుతుందంటే డైరెక్ట్ బ్రెయిన్కి రీచ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి బ్రెయిన్కి రీచ్ అవుతుందో మనకి త్వరగా వాటి యొక్క యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్ అనేది నియరెస్ట్ ఆర్గాన్ అన్నమాట. మనకి ఆయుర్వేదంలో ఒక ఉపమానం చెప్తారు. ఉపమానం అంటే ఏంటంటే మన శరీరాన్ని ఒక ఇన్వర్టెడ్ ట్రీతో కంపేర్ చేస్తాడు. ఇన్వర్టెడ్ ట్రీ అంటే చెట్టు రివర్స్లో ఉంటే దాన్ని ఎలా కంపేర్ చేస్తారంటే మనకి చెట్టు వేర్లకి మనం నీళ్లు పోసినప్పుడు చెట్టు కంప్లీట్ చెట్టు ఎలా అయితే నరిష్మెంట్ పోషణ పొందుతుందో మన శరీరంలో కూడా ఈ అణుతైలం అనే నాసల్ డ్రాప్స్ మనకి ముక్కులో ద్వారా తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ నరిష్ అవుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ అనేది నరిష్మెంట్ ఉంటుందో టోటల్ బాడీకి దాని యొక్క న్యూట్రియన్స్ని అందజేస్తుంది. అందువల్ల ఈ అణుతైలం అనేది నాట్ ఓన్లీ శ్వాసకోశ వ్యాధులకే కాకుండా
నా నర్వస్ సిస్టమ్ సంబంధించింది అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కూడా కరెక్ట్ చేయగల కెపాసిటీ ఈ అణుతైలం అనుకుంటుంది. ఈ అణుతైలం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇది తలనొప్పి లాంటి దీర్ఘ తలనొప్పులు ఉంటాయి, మైగ్రేన్ హెడ్ఏక్ అలాంటి హెడ్ఏక్స్ని కూడా ఇది నివారింపజేస్తుంది అన్నమాట. అయితే ఈ అణుతైలం అనేది ఆయుర్వేదంలో పురాతనంగా మెన్షన్ చేయబడింది, ఇది ఇప్పటి వైద్యం కాదు. ఈ అణుతైలం అనేది ఒక సంజీవనిలాగా అన్నమాట. ఎలా అంటే మనం డైలీ తీసుకోవచ్చు. రోగి వ్యాధిగ్రస్తుడైతే మనకి వాళ్ళ యొక్క వయసును బట్టి వాళ్ళ యొక్క అవస్థను బట్టి మనం డోసేజ్ ఫిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. నార్మల్ వ్యక్తులైతే డైలీ 2 చుక్కలు అణుతైలం రోజే తీసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్లమ్, ఓరల్ క్యావిటీ కానీ నాసల్ క్యావిటీ కానీ అక్యుములేట్ అయిన ఫ్లమ్ అంతా క్లియర్ చేసేసి మనకి ఫ్రీగా ఎయిర్ తీసుకునేదానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. తర్వాత ఈ ఆహార విహారాల్లో మార్పులు ఎలా అంటే, మనకి కరోనా అనేది ఈ చల్లని వాతావరణం దానికి ఫేవరబుల్ కండిషన్ అన్నమాట. అందువల్ల చల్లని ఆహారాలు, చల్లని ఎన్విరాన్మెంట్లో మనం నివసించడము, ఏసీ లాంటివి వాడుకోవడము, ఫ్రిడ్జ్ వాటర్ వాడుకోవడము ఇలాంటివన్నీ మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలన్నమాట. ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఏదైతే కాజిటివ్ ఫ్యాక్టర్ ఉందో దాన్ని అవాయిడ్ చేయడమే సగం ట్రీట్మెంట్. మనం వీటిని అవాయిడ్ చేయగలిగితే అది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, కొంత వ్యాయామం చేయడము, బలమైన ఆహారం. మనకి రోజువారీ తిప్పతీగా నేనున్నాం మనం ఈ కరోనా టైంలో, తిప్పతీగా డైలీ కషాయం చేసి తీసుకోగలిగితే మనకి అది ఇమ్యూనిటీని బాగా పెంచుతుందన్నమాట. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి అది కణజాలానికి ప్రొటెక్షన్గా ఒక లేయర్ని ఫామ్ చేస్తుంది అన్నమాట. తద్వారా ఏమవుతుందంటే ఇది బాడీలో ఏమైనా ఫ్రీ రాడికల్స్ ఏమైనా రాకుండా ఇది ఆపేస్తుంది. ఏమైనా ఫారిన్ బాడీ వచ్చినా కానీ ఇది మనకి ఇమ్యూనిటీని ఎక్కువ బిల్డ్ చేసి ఆ బాడీ యొక్క దేహ పుష్టిని, తర్వాత ఎక్కువ యాక్టివ్గా ఉంటారన్నమాట. వాళ్ళకి ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినా కానీ తట్టుకోగల కెపాసిటీ ఈ తిప్పతీగ తీసుకోవడం వల్ల ఉంటుందన్నమాట. నమస్తే. చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు.